ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అయితే రుణమాఫీ చేస్తానని, మహిళలను మోసం చేసిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో మంగళవారం మూడో విడత వైఎస్ఆర్ ఆసరా పథకం మెగా చెక్కు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ రకాల యూనిట్లను కాకాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడు విడతల్లో కలిపి 19,180,00,000 రూపాయలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని 78,94,000 రూపాయలను 169 మంది మహిళలకు అందజేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో 18,50,000 మందికి ఉపాధి లభించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడవాళ్లు ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతుండడం సంతోషకరమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. మరి ఏంటి పరిస్థితి? నీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయా? గతం కన్నా బాగున్నావు అంటే గతం కన్నా బాగున్నామని ఆయన పాపం మొదటగా రైతు బంధులో మాట చెప్పండి. మేము ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని చంద్రబాబు నాయుడు ఆలోచన చేయమనే దానికి పాలు ఇచ్చేటువంటి పాడిపరిని వదిలిపెట్టి మేత మరిచేటువంటి తొన్న పుత్రుడు ఉన్నా ఇంటి కట్టేసుకుంటాడా అని చెప్పి అన్నాడు పాపం ఆయన. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించి ఏదో రకరకాలైనటువంటి మాటలు చెప్తారు. ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆయనలో కూడా ప్రభుత్వం ఉంది, కానీ ఆ రోజు అమ్మఒడి ఎందుకు లేకపోయాడు? వైఎస్ఆర్ చేయించుకున్న 45 సంవత్సరాల ఆరంభ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు లేకపోయాడు? 1,000 రూపాయల పెన్షన్ ఎన్నికలకు 2,000 ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2,250 నుంచి ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ పెంచుకుంటూ పోతున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఈబీసీ నేస్తులు ఎందుకు వెళ్ళిపోయాడు? పాపం ఎస్టీ ఎందుకు వెళ్ళలేకపోయాడు? నేతల నేస్తులు ఎందుకు వెళ్ళకపోయాడు? మత్స్యకార భరోసా ఎందుకు ఇవ్వలేకపోయాడు? జగన్ విద్యా దీవులు ఎందుకు వెళ్ళకపోయాడు? వసతి దీవులు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఏ వ్యక్తి అయితే అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడో ఆ వ్యక్తి ఆ వర్గాలకు సంబంధించి ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు చేయగలిగామనేటువంటి సందర్భంగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఆ ఆలోచన లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా మనం పంచుకున్నా ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు జరగలే. ఈరోజు అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత మందికి ఇంత పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయంటే చంద్రబాబు నాయుడు ఒక రోజు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన అంటే పప్పు పెళ్ళలాగా పంచిపెట్టడం అనుకుంటున్నాడు. పప్పు పెళ్ళలాగా ప్రజలకు డబ్బులు పంచిపెట్టడం వల్ల ఇది సరైనటువంటి పాలన కాదు అని 4 కోట్ల మంది చెప్తాడు. బయటకు వచ్చి అంటాడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా ఎక్కువగా ఇస్తాను అని అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి మాట చెప్పడం తప్పడం మానవాయితీ, జన్మ హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే నిలబడాలి తప్ప దాని గురించి తప్పించుకుని పోకూడదు, ఎన్ని కష్టాలైనా అనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే 4 మాటలు గతంలో జరిగినటువంటి మోసాలని ఒక్కసారి మోసపడినటువంటి మహిళలకు గుర్తు చేయాలి. కాబట్టి గతంలో మీరు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.